పరిశుద్ధుడైన పరలోకమునందు మా తండ్రి యేసయ్య, ఇప్పుడే మీ పాశాన్ని దగ్గరకు వస్తూ ఉంటుండగా మాకు సహాయం దయచేయండి. దేవ, ఇద్దరు ముగ్గురు ఉంటే నాయన నా తండ్రి మా మధ్యలో ఉంటానన్న గొప్ప దేవుడు నాయన. మేమిద్దరం కంటే ఎక్కువ మంది ఉన్నాను తండ్రి. ఈరోజు నాయన నాతో మాతో మాట్లాడండి. అయ్యా, నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది. అయ్యా, నీ వాక్యమేనాయన మాకు ఆధారం తండ్రి. దయచేసి నాయన మమ్మల్ని జీవింపజేయనటువంటి నీ వాక్యం నాయన నాతో మా అందరికీ దయచేయమని వేడుకు, నాతో మాతో మాట్లాడమని వేడుకుంటు. రాను సమయంలో పూర్తిగా మమ్మల్ని మీ హస్తాలు పెట్టుకొడుతున్నాను నాయన. మీ అధ్యక్షతకి నాయన నాతో మీరు లోబడుతుంది, సహాయం దయచేయండి. నజరేయుడని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిబంధనలో ఓవర్కమర్స్ ఎవరున్నారంటే మనం ఎంతమంది అని చెప్తాం? పాత నిబంధనలు, కొత్త నిబంధనలు అందరూ ఓవర్కమర్స్. పాత నిబంధనలు అతి కొద్ది మంది చెప్తారు. ఎవరెవరు ఉంటారు అందులో? వాళ్ళు కూడా ఒక ఓవర్కమర్స్ అని అంటే మాత్రమే పాత నిబంధనలో యోసేఫ్ని, దానియేలుని చెప్తారు. ఇంకొకరిని ఎవరిని కూడా అంటారంటే యాకోబుని అంటారు. యాకోబు ఎప్పుడైతే ఇజ్రాయెల్గా మారాడో తను జయ జీవితం స్టార్ట్ అయింది అని చెప్పి ఒక ఓవర్కమర్గా యాకోబును కూడా అంటారు ఇజ్రాయెల్గా. అయితే నిజంగా మనకి ఇది ఒకటి చూద్దాం. ఈరోజున దేవుడు మాట్లాడతాడు అన్నమాట. ఆదికాండం ముప్పై రెండు 24 నుంచి 28 దాకా. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండా చూసి తడ గూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వలసలేదు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనియనని. ఆయన, నీ పేరేమని అడగగా అతడు, యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవుడితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే, కానీ ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ ఇది మనకు తెలుసు కదా, యాకోబు ఇజ్రాయేల్ ఎలా మారాడు. అయితే ఇక్కడ దేవుడు తనంతట తానే వచ్చి ఎదుర్కొంటున్నాడు యాకోబుని. యాకోబుని ఇక్కడ ఆశీర్వదించడానికి కారణం ఇప్పుడు చూసుకుంటే తను ఒక్కడే మిగిలిపోయాడు. తన ఆస్తిని, తన పిల్లల్ని మొత్తాన్ని పంపించేసి ఒక్కడే మిగిలిపోయాడు, తను ఆశీర్వదించాడు. నిజంగా దేవుడు యాకోబుని అక్కడ ఆశీర్వదించడానికి కారణం ఇదేనా? ఎందుకు ఆశీర్వదించుంటాడు? అసలు పేరు మార్చడానికైనా, తన ఓవర్కమింగ్ లైఫ్, నిజంగా ఇదంతా ఉంది. తన పర్సనల్గా ఒక వ్యక్తిని దేవుడు తనంతటా తాను దిగి వచ్చి ఆశీర్వదించాడంటే తన ప్రీవియస్ ఏమన్నా పెద్ద హిస్టరీ ఉందా? ఏమి హిస్టరీ? యాకోబుకి మోసగాడు, తన అన్నను మోసం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, ఆశీర్వాదాన్ని దొంగతనంగా తీసుకున్నాడు. ఇదంతా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. 20 ఏళ్ళు తను వెళ్ళేసి వచ్చి లాభాన్ దగ్గర వీళ్ళ కోసం ఉండి 20 ఏళ్ళు తను అక్కడ పనిచేసి వచ్చిన వ్యక్తి. ఈ హిస్టరీ చూసుకుంటే మనం ఎవరన్నా బ్లెస్ చేస్తాం అసలు? అరే మోసగాడు, నువ్వు అట్లా వచ్చిన వ్యక్తిని మనమే బ్లెస్ చేయము. దేవుడు ఎందుకు బ్లెస్ చేశాడు యాకోబుని? అసలు ఇజ్రాయెల్ని ఎందుకు మార్చాడు అసలు? అక్కడ నిజంగా ఒకసారి ఆలోచిస్తే నిజంగా తను అక్కడే మిగిలిపోయి తన పిల్లల్ని, తన ఆస్తిని పంపించేసి తన ఒక రాత్రి అంతా పెనుగులాడితేనే నిజంగా దేవుడు అంత ఆశీర్వదించుంటారా? ఒకసారి ఆలోచిద్దాం మనం. ఈరోజు నిజంగా కూడా మన ఆస్తిని అంతా వదిలిపెట్టేసి, పిల్లలంతా వదిలిపెట్టి, ఒక రోజు దగ్గర అంతా నేను కూర్చుంటానని చెప్పేసి మనం మొండిగా కూర్చుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? మరి ఎందుకు ఇతను ఒక్కడిని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? దేవుడి యొక్క ఆశీర్వాదం ఏంటి అని అంటే ప్రజెంట్కి, అదే దేవుడి యొక్క ఆశీర్వాదం పాస్ట్ని బేస్ చేసుకొని ఉండదు. నిజంగా పాత తన జీవితం అంతా మోసంతో ఉంది, తప్పుతో ఉంది, తనంతా పోయిన లైఫ్ అయింది. కానీ ఇక్కడ దేవుడు తనంతా దాన్ని దిగొచ్చి బ్లెస్ చేస్తున్నాడు. ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదం అని అంటే తనేదో గొప్పవాడిని అవ్వాలని చెప్పేసి, తను మంచిగా ఉండాలని అందరికీ దేవుడు ఆ ఉద్దేశం ఎప్పుడు చేయలేదు. ఈ మెసేజ్ లాస్ట్ కూడా మనకు అర్థమైపోయింది. మనం కూడా నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఎట్లా ఉపయోగపడిందో మనకి అర్థమవుతుంది. నిజంగా చాలామంది ఇప్పుడు బయట దేవుని యొక్క ఆశీర్వాదం, ఇప్పుడు మొన్న ఒక కుటుంబ వెళ్ళి కలుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు నిజంగా ఆశీర్వదింపబడ్డారు, యేసుప్రభుని అనుకున్నారు, వీళ్ళు చాలా ఆశీర్వదిస్తున్నాడు, అప్పులన్నీ తీరిపోయినాయి, ఇల్లు కట్టుకున్నారు, కార్లు బంగారు అన్నీ కొనుక్కుంటున్నారు, వీళ్ళు చాలా బ్లెస్ అవుతున్నారు అని చెప్పి అంటారు. నిజంగా ఇదే ఆశీర్వాదం దేవుణ్ణి అనుకుంటే
ఈ ఈ ఆశీర్వాదం ఎంతవరకు ఉంటుంది? ఆ మనిషి 60 ఏళ్ళు ఉంటాడు, వాళ్ళ పిల్లలు ఉంటారు, సరే కొంతకాలం నిజంగా దేవుని యొక్క దేవుని నమ్ముకుంటే మాకు ఆశీర్వాదాలు ఇయ్యే అనుకుంటున్నారు. మాకు అన్నీ ఏమి లేదు, లోటు లేదు, ఏ కుదువ లేదు, చాలా బ్లెస్సింగ్గా ఉన్నాం. కానీ నిజమైన ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదం మనల్ని ఎలా నడిపించిద్దో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు యాకోబు ఆశీర్వదించబడిన వ్యక్తి, పేరు మార్చబడిన వ్యక్తి, ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. అవును, తను ఓవర్కమింగ్, ఇంకా తను చాలా గొప్ప, ఇప్పుడు మనంగా మనలో ఒక స్పిరిచువల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇతను చాలా ఎప్పటి నుంచో దేవుణ్ణిలో ఉన్నాడు, ఇతను చాలా స్పిరిచువల్ పర్సన్ అని చెప్పేసి మనం అనుకుంటాం అంటాం. అయితే ఆ పర్సన్ని మనం చూసినప్పుడు ఏమనుకుంటాం, అది చాలా ఇతర ఆత్మీయ వ్యక్తి అనుకుంటాం. ఇక తన జీవితంలో అన్ని మంచి జరగాలనుకుంటాం మనం. అవునా, మనం ఏ మాత్రం చిన్నది వచ్చినా మనం తట్టుకోలేం. ఒక స్పిరిచువల్ పర్సన్ అంటే తన జీవితంలో ఇంకా ఏది తన ప్రతిది మంచి జరుగుతుంది, దేవుడు అంతా బ్లెస్ చేస్తాడని అనుకుంటాం. అయితే యాకోబు జీవితంలో వేరులా జరుగుతుంది. ఎట్లా డిఫరెంట్ అయిపోయింది తెలుసా? ఇతను ఇప్పుడు మామూలుగా మన అందరి దృష్టిలో, అందరి లోకం అందరి దృష్టిలో యాకోబు ఆశీర్వదించబడిన వ్యక్తి, తన జీవితం అంతా చక్కగా ఉంది, ఇంకెక్కడ తిరగలేదని అనుకుంటాం. కానీ తను యాకోబు దేవుణ్ణి ఎదుర్కోవడానికి ముందు ఈ లోకపరంగా చాలా బ్లెస్ అయ్యాడు. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం దాని తర్వాత నుంచి స్టార్ట్ అయింది. తను బతుకున్నప్పుడే ఎలా స్టార్ట్ అయిందో తెలుసా అండి? ఎప్పుడైతే తను దేవునితో పెరుగులాట జరిగిందో, దేవుడు ఆశీర్వదించాడో, దాని నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే ఇది చూద్దాం. 34వ అధ్యాయం ఆది కాండంలోనే 1-2 చూద్దాం. ఇక్కడ దాని తర్వాత ఏమవుతుందంటే, దీనా అనే కుమార్తె, తెలుసు కదండి, పోయినసారి కూడా మనం మాట్లాడుకున్నాం, దీనా కుమార్తె ఏమైంది, తన ఇంటి నుంచి విడిచి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న హామర్ అనే కుమారుడు అతను తన్ని అవమానపరిచాడు. అదేంటి, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి వాళ్ళ కుమార్తె ఏంటి అవమానపరచబడింది? ఎట్లా జరిగింది ఇది? మామూలుగా మనం ఆలోచిస్తే మన కుటుంబాలు ఏమనుకుంటాం, మన దేవుని చేత మన దేవుని పిల్లలో మాకు ఏమి జరగదు అనుకుంటాం, అసలు మనకి అపాయం కానీ ఏమి రానుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డాడో, తన ముందు జీవితం అంతా చక్కగా బాగుంది, దేవునితో ఒక ఎన్కౌంటర్ అయింది, క్లోజ్ ఎన్కౌంటర్ అయింది, దాని నెక్స్ట్ స్టెప్పే తన కుమార్తె అవమానపరచబడింది. అవమానపరిచినప్పుడు ఏమైంది తనకి? నిజంగా ఏమన్నా దేవుని ఒక క్వశ్చన్ వేశాడా? ఏమన్నా శనిగాడా, గొనిగాడా? అరే, నేను ఆత్మీయమైన వ్యక్తిని కదా, నా కుమార్తెను అవమానపరచడం ఏంటి? దేవుని ఏం చేస్తున్నావు? అసలు నాకు జరిగిద్దా? నువ్వు నా పేరు మార్చావు కదా, నా తుంటినారో విరగొట్టావు కదా, నీ మీద నడుస్తున్నాను కదా, ఏమన్నా అడిగాడా? ఏమీ అడగడా. సరే, ఇంకోటి చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమైందో తెలుసా అండి? ఇక్కడ చూడండి, 35:18. ఆమె మృతి పొందాను, ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బినోని అనను, అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడింది. చాలు చాలు. దాని తర్వాత రాహేలు చనిపోయింది, తన భార్య చనిపోయింది. తన భార్య చనిపోయినప్పుడు యాకోబు ఏమనాలి? అసలు తను, అది మనకు వేరే తెలుసు, లాభం చనిపోయినప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోతారు, మరణ మౌలు కాక అంటారు, అప్పుడు అన్నాడు. దాని తర్వాత ఎన్కౌంటర్ జరిగింది దేవునితో. ఇక్కడ వచ్చేసరికి తన కుమార్తె అవమానపరచబడింది. దాని తర్వాత భార్య చనిపోయింది. అదేంటి, దేవుడు నాకు ఇలా చేశాడే, నా భార్య చనిపోవడం ఏంటి? నేను ఎవరిని? ఆత్మీయమైన వ్యక్తిని, దేవుని చేత పేరు మార్చబడిన వ్యక్తిని. ఏమవుతుంది? కుమార్తె చనిపోయింది, భార్య చనిపోయింది. తను ఎలా రియాక్ట్ అయ్యాడు? ఏమన్నా అడిగాడా క్వశ్చన్? ఒక్కటన్నా వేసి ఉంటాడా? దేవా, నేను ఆశీర్వదించబడింది కదా, నేను నన్ను ఎందుకు ఇలా చేశాను ఒక్క మాట అడిగాడా? అడగలేదు. దాని తర్వాత చూద్దాం, 5 స్టెప్లు ఉంటాయండి. మనం నిజంగా తెలుసుకుంటే నిజం ఆశీర్వాదం యొక్క ఫలం మాది మనకు అర్థమవుతుంది. సరే, ఇంకొకటి చూసుకుంటే, ఇది తెలుసు కదండి, ఒక్క నిమిషం, 37:28. మిద్యానీయులైన వంటకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఆ ఇస్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మి వేసింది. వారు యేసేపును ఐగుప్తునకు తీసుకొని పోయింది. చాలు చాలు. దాని తర్వాత ఏమవుతుందంటే, తన కుమారుణ్ణి యోసేపుని అమ్మి వేశారు తనకు సహోదరులు అందరూ కలిసి. కానీ సహోదరులందరూ వెళ్ళి తండ్రికి ఏమని చెప్పారు? నీ కుమారుడు చనిపోయాడు, చూడు ఇది నీ కుమారుడు కాదా అన్నారు. నిజంగా
తను ఏమని ఆలోచించాలి యాకోబు, అరే నా కుమారుడు చనిపోవడం ఏంటి, ఏంటి ఇలా జరుగుతుంది, నేనేం చేశాను, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తినే నేను, ఓవర్కమర్ అదే నా జీవితం మారిపోయింది కదా, నేను ఆధారపడుతున్న వ్యక్తిని కదా, నా కుమార్తె అవమానపరచడం, నా భార్య చనిపోవడం, ఈ నా కుమారు యూసెఫ్ చనిపోవడం, యాకోబు దృష్టిలో యూసెఫ్ చనిపోయినట్టే, తర్వాత ఎప్పుడో తీసుకొస్తాడు కానీ తన దృష్టిలో చనిపోయాడు. ఏమో ఏంటి ఇంత అన్యాయం జరుగుతుంది నాకు, నేను నమ్ముకుంటే ఇంతేనా మాకు అన్యాయమా, ఇన్ని వస్తాయా మాకు అని చెప్పేసి తను ఒక మాట అడిగాడు, ఒక మాట కూడా అడగలే, యూసెఫ్ చనిపోయాడు, తన దృష్టిలో చనిపోయాడు, చనిపోయినా కానీ దేవుడు ఒక్క మాట అడగల, ఒక్క క్వశ్చనే లేదు. ఎందుకో తెలుసా, మనకి అది లాస్ట్లో అర్థమవుతుంది. ఈ మూడు భాగాల్లో మనం చూసాం యాకోబు తన ఈ మూడిట్లో కానీ ఒక్క మాట కూడా అడగలేదు. సరే ఇప్పుడు నాలుగో చూద్దాం, నాలుగో దాంట్లో 38:1. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీని యొద్దకు ఉండటకు వెళ్ళింది. దాని తర్వాత ఏమవుతుందంటే యాకోబు కుమారుడు యూదా తన సహోదరుని ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళాడు. ఒక ఆ స్టోరీ అంతా మనకి తెలుసు. తర్వాత ఒక కనాని స్త్రీని పెళ్లి చేసిన తర్వాత పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఇద్దరు చనిపోతారు. చనిపోయిన తర్వాత తన మూడో కుమారుని ఇవ్వడు కదా, తనకి ఇవ్వడానికి ఇష్టం లేకుండా ఇది మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తాడు. అసలు ఆ వచ్చేలోపు తను వెళ్ళిపోయాడు. యాకోబు కనుక అర్థం చేసుకుంటే ఈయన వరుసగా తన ఫెయిల్యూర్సే వస్తున్నాయి, ఒక వరుసగా చనిపోతున్నారు, అవమానపరచబడతా ఉన్నారు, అమ్మివేయబడతా ఉన్నారు. తీరా చూసుకుంటే ఆ కొడుకు వెళ్ళిపోయాడు. యూదా వెళ్ళిపోయిన తర్వాత తన జీవితం అక్కడ కుమారులు అందరూ చనిపోతూ ఉన్నారు, చాలా బాధగా ఉంటుంది. కానీ ఇలా వెళ్ళిపోవడం ద్వారా కానీ యాకోబు ఒక్క మాట అడిగాడా, దేవుని ఏమన్నా ప్రశ్నించాడా, ఏమన్నా సరిగాడా? ఇక్కడ కూడా ఏమీ ఉండలేదు. ఇంకొకటి చూద్దాం, ఇంకొకటి ఎక్కడంటే ఇంకా లాస్ట్ది ఎక్కడంటే నిజంగా ఇది ఒక్కసారి అన్నాం, దేవుని యొక్క ఆశీర్వదించబడిన వ్యక్తుల్లో ఇప్పుడు చాలా బయట ప్రీచయబడుతుంది ఏంటంటే, నువ్వు దేవుని నమ్ముకుంటే చాలు, నీకు ఏమీ ఉండదు, అన్నీ నీకు ఇచ్చేస్తాడు. ఆయన నిజంగా వరల్డ్ బ్యాంక్ కాదు, నిజంగా బ్యాంక్ అంటే గొప్పవాడే, నీకు అన్నీ ఇచ్చుకుంటూ పోవడానికి ఆయన అది పెట్టుకోలేదుగా, మినిస్ట్రీ ఏం పెట్టుకోలేదుగా. మరి ఏమవుతుంది, యాకోబుని ఆశీర్వదించబడిన వ్యక్తిని, పేరు మార్చిన వ్యక్తిని ఎప్పుడైతే అది జరిగిందో దాని తర్వాత నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యింది. నిజంగా దేవుడు నమ్ముకున్నాక ఫెయిల్యూర్స్ రావడం ఏంటి, నాకు అన్నీ సక్సెస్ కదా, నేను దేవుడు నమ్ముకున్నాను నాకు సక్సెస్ రావాలి, నేను పాస్ అవ్వాలి, నాకు ఉద్యోగం రావాలి, నా అప్పులు తీరాలి, ఇలా అంతా కొన్ని పెట్టుకొని వస్తారనమాట దేవుని దగ్గరికి. కానీ యాకోబు జీవితంలో అలా జరగట్లా. మరి నిజంగా ఏమవుతుంది, ఇది ఏమన్నా అన్నీ సక్సెస్ అయినా పేరు మార్చిన కాడ నుంచి ఏమన్నా సక్సెస్ అనుభవించాడని మీరు చెప్పండి. అన్నీ ఫెయిల్యూర్సే. ఒక ఫెయిల్యూర్ జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడు మనకి, యాకోబుని మనం ముందు చూసాం, అంతా చూసాం, కానీ దాని తర్వాత అంతా ఫెయిల్యూర్. ఏం ఫెయిల్యూర్ ఇది, యాక్చువల్గా ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది విజయం అన్నమాట. ఈ విజయం ఏంటంటే అది కూడా లాస్ట్లో వస్తుంది. అయితే ఇంకొకటి, చాలామంది జీవితాల్లో ఏమంటారంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి ఆత్మీయుల జీవితాల్లో కరువు ఉండదంటారు. ఇప్పుడు చూద్దాం 42:1-2 చదువుతాం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూసుకొని చున్నారని తన కుమారులతో అని, మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనకు చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రండి చెప్పగా. ఇక్కడ ఏమవుతుందంటే ఇది కూడా తెలుసు కదండి, ఏసేపు 7 ఏళ్ళు పరిపాలిస్తూ ఉంటాడు, వీళ్ళకేం కరువు వస్తూ ఉంది. అరే మళ్ళీ మొదటికి వద్దాం, నేను పదే ఇది ఎందుకు అంటానంటే ఇది ఆశీర్వాదం అని మీకు కాదు కానీ దీనికి అర్థం ఉంది. మరి ఒక ఆత్మీయమైన వ్యక్తి కరువు రావడం ఏంటి, ఇక్కడ యాకోబు ఎవరు సదాశీదైన వ్యక్తి కాదు, చాలా పెద్ద వ్యక్తి, ఆత్మీయమైన వ్యక్తి, దేవునితో పెనుగులాడిన వ్యక్తి, పేరు మార్చబడిన వ్యక్తి, తన జీవితంలో కరువు ఉందంట. అబ్రహాం జీవితంలో కరువు ఉంది, ఏం జీవితంలో కరువు ఉంది, సరే తన పేరు మార్చబడిన వ్యక్తి కదా, తన బ్లెస్సింగ్ పర్సన్ కదా, ఎందుకని అలా జరుగుతుంది. కరువు వస్తే ఒక్క మాట దేవుణ్ణి అడిగాడు, తను వెళ్ళాలి, తన కుమారుని వెళ్ళి కొనుక్కురండి అంటాడే కానీ తను వెళ్తా, అంటే కరువు మీద దేవుని సనగట్ల. నిజంగా ఇప్పుడు ఈరోజు మన జీవితాల్లో మనకు ఇప్పుడు మనం పెద్ద ఆత్మీయులం కాకపోయినా మనం బిలీవర్స్గా చెప్పుకుంటున్నాం, దేవా మేము మీరు నమ్ముకుంటున్నాం కదా, మాకెందుకు వచ్చింది ఇది, ఈ కరువు ఏంటి, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి, ఈ హెల్త్ ప్రాబ్లం ఏంటి, ఈ సమస్యలేంటి నాకు, ఇలా అన్నీ అడుగుతూ ఉంటాం. యాకోబుకి మొదటి నుంచి చూద్దాం, ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిందో దేవునితో, ఎప్పుడైతే పేరు మార్చబడిందో ఆశీర్వదించబడిన వ్యక్తి, అదంతా మనకి తెలుసు అవునా. దాని తర్వాత నుంచి తన జీవితంలో మొత్తం మారిపోతుంది. కానీ ఒక్క చోట కూడా క్వశ్చన్ చేయరా, ఒక్క చోట కూడా దేవుని సనగల గొనగలేదు. నిజంగా ఒక్కసారి అలా ఇవన్నీ మన జీవితంలో జరిగితే మనం ఎట్లా ఉంటామండి, నా కుమార్తె అవమానపరచబడితే నాకు ఎలా ఉంటుంది, అరే
దేవుణ్ణి నాకు ఇదే అన్యాయం చేసేది, నా భార్య చనిపోతే నాకు ఎలా ఉంటుంది, నా కుమారుడు చనిపోతే యోసేపు ఒక్క మాట అడిగాడా, యోసేపు లేక ఎంతో కాలం తర్వాత పుట్టిన యోసేపు చనిపోయాడు, చనిపోయిన తర్వాత దేవుని ఒక్క మాట అడిగాడా, ఏంటి దేవా ఇదేను, దాని తర్వాత యోధా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, ఏమన్నా అడిగాడా, దాని తర్వాత ఇంకేం జరిగింది, కరువు అన్నిటికంటే కరువు, కరువు వచ్చిన వ్యక్తిని దేవుని ఒక్క క్వశ్చన్ చేశాడా, ఒక మాట కూడా అడగడా, ఏంటి దేవా ఇది, నువ్వు నేను నమ్ముకున్న కానీ ఏం ఆశీర్వాదం ఇది, నువ్వు నమ్ముకున్న కానీ నా ఫెయిల్యూర్స్ అవుతుంది, నాకు ఒక్కటి లేదు, ఒక్క మాట అడిగి అంతకుముందు తను ఏదేస్తే అది మేకలని కొత్త కొత్త చేస్తున్నాడు, మచ్చలవి తన లాభాల దగ్గర రెండంతలుగా ఆశీర్వదించబడతా ఉన్నాడు, కానీ దాని తర్వాత ఫిజికల్ కంటే తను స్పిరిచువల్గా దేవుడు డీల్ చేస్తూ ఉన్నాడు. నిజంగా ఆశీర్వాదం ఏం చేసా ఏం జరిగిందో తెలుసా, ఇప్పుడు చెప్తాను. దేవుడు నిజంగా మనల్ని కనుక ఆశీర్వదిస్తే రేపు మన జీవితాల్లో ఫెయిల్యూర్స్లో మనం ఆయన గొనగం సనగం, ఆయన మీద ఒక్క మాట కూడా అనం, దేవుడు నాకు మంచి చేశాడు, అది నిజమైన ఆశీర్వాదం. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వాదం అంటే అక్కడ ఫస్ట్ క్లోజ్ ఎన్కౌంటర్ జరిగింది. ఒక వ్యక్తిని దేవుడు కనుక క్లోజ్గా ఎన్కౌంటర్ జరిగితే దాని తర్వాత తన జీవితంలో ఏం జరిగినా కానీ అది నమ్ముతాడుగా. ఈ రోజున ఇన్ని బాధలు ఉండే వెళ్ళాడు, ఇంత అవమానాలు ఉండే వెళ్ళాడు, ఈ రోజున ఈ బాధలన్నీ ఒక మనిషికి మన సహోదరుడు ఎవరికన్నా జరిగితే తను నిజంగా ఒక ఆ పర్సన్ని మనం ఆలోచిస్తే ఎలా ఉంటుంది. చాలామంది అంతెందుకు మేము ఒక పర్సన్ చూసాం, 30 లేడీ 20 ఏళ్ళు తెలుసు కదా, మన ఎదురు కాళ్ళు చేతులు లేకుండా సిస్టర్స్ వాళ్ళ అమ్మగారు అంతే ఉన్నారు, 20 ఏళ్ళు పై నుంచి ఆమె అదే స్థితిలో ఉన్నారు. పేరు తర్వాత ఆ స్త్రీ పెద్ద ఆవిడ 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న ఈ ఏపీలో ఉన్న ప్రతి ఒక్క సేవ కూడా ఆమె ప్రేయర్ చేశారు, ఎవరు ఆమెను హీల్ చేయలేకపోయారు. ఈ రోజున ఆమె దేవుడు నాకు అన్యాయం చేశాడు, నన్ను స్వస్థపరచట్లేదు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. నిజంగా ఆ స్థితిలో ఇప్పుడు యాకోబు ఉన్నట్టయితే యాకోబు మళ్ళీ కాలు కూడా ఇరిగిపోయి తుంటి కాదా యాకోబుది, ఓ పక్క తుంటి కాలు ఓ పక్క అన్ని ఫెయిల్యూర్స్ అన్నీ పోతూ ఉన్నాయి, కానీ ఇంత పరిస్థితుల్లో ఒక్క మాట నా దేవుడిని అడిగాడా, శనిగాడా గొనిగాడా, ఏ రోజున దేవుడిని అడిగాడు, ఎందుకనంటే నిజమైన ఆశీర్వాదం, నిజమైన ఒక ఎన్కౌంటర్ మన జీవితాన్ని మార్చేస్తుంది. నిజంగా మనం పోయి ఆయన వస్తాడనమాట. నిజంగా ఒక ఆత్మీయత, ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఒక ఆత్మీయత అంటే ఒక 4 రోజులు ప్రేయర్ చేసుకొని, ఒక 4 రోజులు ఫాస్టింగ్ ఉండి, ఒక మతబద్ధంగా ఒక ఆదివారం చర్చికి వెళ్తా ఉంటే మనం ఆత్మీయులు అనుకుంటాం. ఇది నిజమైన ఆత్మీయత కాదు. నిజమైన ఆత్మీయత ఎప్పుడు తెలిసిద్ది అంటే మనందరికి శోధనలు వస్తాయి కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క శోధన వస్తుంది, ఆ శోధనని మనం ఎలా డీల్ చేస్తున్నాం అప్పుడు తెలిసింది మన ఆత్మీయత. ఇప్పుడు నాకు వచ్చే శోధన నాకు తెలుసు, నా శోధన ఏంటి, సపోజ్ ఏ శోధన అయినా కానీ నేను ఎలా ఎదుర్కొంటున్నాను, అక్కడ నేను పడిపోతే అక్కడ నాకే అర్థమైపోయింది నేను ఏ స్థితిలో ఉన్నానా లేదా అని. ఇంకొకరు నాకు చెప్పను అసలు, ఇంకొకరు వచ్చి వీడు ఆత్మీయుడు అని చెప్పను, సర్టిఫికేట్ ఇవ్వను అసలు. నిజంగా ఆత్మ మనకి తెలిసింది, ఇప్పుడు నా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే నేను ఎలా డీల్ చేస్తాను, నాకు హెల్త్ ఇష్యూ వస్తే నేను ఎలా డీల్ చేస్తాను, నేను ఎలా ఎదుర్కొంటున్నాను, నాకు అవమానం జరిగితే బాధ జరిగితే నా మొహం వచ్చి తిడితే నేనేం చేస్తున్నాను అక్కడ తెలిసిపోయింది. నిజంగా ఆత్మీయత అనేది ఇక్కడ లోపల ఆ శోధన ఎదుర్కొనే విధానం దాన్ని బట్టి అర్థమైపోయింది. యేసుప్రభు వారికి నిజంగా సాతాను వచ్చి శోధిస్తూ ఉన్నాడు, యేసుప్రభు వారు ఏమన్నారు, వాక్యంతో తిప్పికొట్టాడు, వెంటనే తండ్రి వాడు ఎప్పుడు శోధిస్తున్నాడు తండ్రి, వాడిని తీసేయండి, ఎప్పుడన్నా కంప్లైంట్ ఇచ్చాడు, అదే ఆయన ఆత్మీయత ఒక్కసారి ఆలోచించండి. శోధనలో మనం ఎదుర్కొని నిలబడినప్పుడే మన ఆత్మీయత ఆ స్టాండర్డ్స్ అర్థమవుతుంది. ఇది కాకుండా నేను ఆత్మీయుడిని ప్రేయర్కి వెళ్తున్నాను, ఆదివారం వెళ్తున్నాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను, పాస్టర్లకు బాగా క్లోజ్గా ఉంటున్నాను అని చెప్పి అలా తిరుగుతూ ఉన్నాను అనుకోండి, ఇది ఎప్పటికీ ఆత్మీయ కాదు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఎప్పుడు పడిపోతూనే ఉంటారు. నిజంగా నేను ఆత్మీయునా కాదా, నేను దేవుని ప్రిన్సిపల్స్లో ఉన్నానా లేదా అనేది మనకు తెలిసిపోయింది. ఈ రోజున నాకు ఒక హెల్త్ ఇష్యూ వస్తే వెంటనే హాస్పిటల్ అన్నానా, ట్యాబ్లెట్లు అన్నానా, దేవుడు అంటున్నాను, మూడో ఆప్షన్గా దేవుడు ఉంటే నాకు అర్థమైపోయింది. ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరి మీద ఆధారపడుతున్నాను, అందరిని చూసుకుంటా బ్యాంక్ బ్యాలెన్స్ని చూసుకుంటాను, ఫస్ట్ దేవుడిని అడుగుతున్నాను, ఇక్కడ అర్థమైపోయింది. లేదని అంటే నన్ను ఎవరైనా తిట్టినా అవమానించినా బాధ పెట్టినా వాడిని కసెట్ తిట్టేసి కడిగేసిన తర్వాత దేవా వాడిని క్షమించను నన్ను క్షమించను అంటాము. ఈ విషయాలు మనకు అర్థమైపోయింది మన ఆత్మీయత అంటే ఏందో. నిజంగా ఇతను మంచి విశ్వాసి, ఇతను మంచి ఆత్మీయమైన వ్యక్తి వేరే వాళ్ళు చెప్పించుకోవద్దు మనం. అసలు మన ఆత్మీయతని కనిపించుకునేది ఒకటి ఉంటుంది, కనిపించేది ఒకటి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 ఏళ్ళు ఉన్నారు, ఆయన ఆత్మీయమైన వ్యక్తి అని చెప్పి 30 ఏళ్ళు ఎవరైనా ఒకళ్ళు అన్నారా, ఏది బాబు ఈయన తిడుతున్నాడు, సొన్న కొట్టి సమాధానంటున్నాడు, భయంకరంగా తిడుతున్నాడు, సప్పసంతానం అంటున్నాడు, ఆయన ఎవరన్నా ఆత్మీయత అన్నారా, కానీ ప్రపంచంలో ఆయన మించిన లేరు. మరి అదేంటి, మనం చూపించేది ఎప్పుడు ఉండకూడదు. దేవుని యొక్క ఆత్మీయత ఎప్పుడు రహస్యంగా ఉంటుంది, అందుకని ప్రార్థన రహస్యంగా ఉంటుంది. అండ్ దేవుడు ఏమేం చేయమన్నాడు సీక్రెట్గా, ప్రేయర్, ఫాస్టింగ్, గివింగ్, ఈ 3 సీక్రెట్గా ఉండాలి. కానీ ఈ రోజున ఈ 3 పబ్లిక్గానే ఉంటున్నాయి.
ఎవరి జీవితాల్లో ఈ మూడు సీక్రెట్గా ఉంటాయో వాళ్ళకి నిజంగా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఎందుకు ఇదంతా సీక్రెట్ అని అంటే దేవుడు ఆశీర్వదించడానికి. ఆ రోజున యాకోబు కూడా అన్నీ పెట్టేసి తన ఒక్కడే మిగిలిపోయాడు. ఏమో ఈరోజు నిజంగా నేనేం లేను, నన్ను ఆశీర్వదించండి. దేవుడు నిజంగా తన పాత జీవితాన్ని కనుక గుర్తు చేసుకుని యాకోబును వచ్చి ఆ రోజు ఆశీర్వదించినట్టయితే అది కరెక్ట్ అయి ఉండేది కాదు. ఎందుకంటే రేపు ఇన్ని ఫెయిల్యూర్స్లో ఇతను నిలబడతాడు, ఇంత అవమానాల్లో బాధల్లో చనిపోయినా ఏమన్నా కానీ ఇతను నిలబడతాడు కాబట్టి నేను వచ్చాను. వచ్చి అతను ఆశీర్వదించి ఇంకా తన తొడగూటిని తీసేసి తను ఆధారపడే విధంగా చేసి వెళ్తాను అన్నాడు. నిజంగా ఆ రోజున అలా చేరిపోయినట్టయితే, ఆ ఎన్కౌంటర్ జరగపోయినట్టయితే దీని అవమానపరచబడంగానే దేవుడి మీద సనిగేవాడేమో, తన కుమారుడు చనిపోగానే దేవుని మీద తిరిగి అడిగేవాడేమో. కానీ యాకోబు పాత నిబంధనలో ఉన్న వ్యక్తి, పాత నిబంధనలో దావీదు సైతం చనిపోయేటప్పుడు అతను చంపమంటాడు. నిజంగా యాకోబు ఏమన్నా ఒక్క మాట చేశాడా దేవునికి? నిజంగా అటువంటి ఎన్కౌంటర్ మనకు కావాలి. ఒక్క ఎన్కౌంటర్, క్లోజ్ ఎన్కౌంటర్ మనకి జరిగితే దాని తర్వాత బాధల్లో, శ్రమల్లో, శోధనల్లో మనం ఎంత దీన స్థితికి వెళ్తున్నా కానీ మనం ఒక క్వశ్చన్ చేయడం, వాళ్ళు కరువులో ఉన్నారు, 7 ఏళ్ళు కరువులో ఉండి, ఆ కరువులో ఉండి కూడా దేవుణ్ణి ఎందుకు నువ్వు నాకు అనుమతించావు ఈ కరువుని, నువ్వు నాకు ఇప్పుడు కురిపించు, మన్నాను కురిపించు, లేదు నాకు ఏదైనా చేయాలి, నేను నిన్ను నమ్ముకున్నాను, నువ్వు అవమానపరచద్దు, నీ బిడ్డను తలగా ఉంచుతున్నాను, తల తాపుగా ఉంచవు, ఏమన్నా క్వశ్చన్ చేశారా, కోర్ట్ చేశారా ఇలాంటి వాక్యాన్ని? మీ జనరల్గా ఆత్మీయులు అదే చేస్తున్నారు, నువ్వు మమ్మల్ని ఎందుకు ఇలా ఉంచుతున్నావు, ఇవన్నీ తీసి ఆయనకి చెప్, ఆయనకి వాక్యాన్ని తీసి ఆయనకి చెప్తా ఉండవు, అవన్నీ నాకు తెలుసు, నేను టెస్ట్ చేస్తున్నాను అంటాడు దేవుడు. ఆ టెస్ట్లో మనం పాస్ అవ్వాలి. నిజంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్క టెస్ట్ చేస్తాడు అని నాకు తెలియదు, నన్ను ఓ రకంగా చేస్తున్నాడు. యాక్చువల్గా ఇది చెప్పిన కాడ నుంచి నా పరిస్థితి అలానే ఉంది. నేను ఒక మాట అనలేను, ఏం చేయలేను, మాట్లాడాను కదా, నేను అడగడం, సరే నేను ప్రార్థన చేసుకుంటాను, క్షమించు, నేను సనగను గొడగను, ఇక అందుకని నేను ఆ క్రమంలో వెళ్తాను. ఇది ఒక 2 నెలల క్రితం దేవుడు మాట్లాడిన మాటని ఇప్పుడు చెప్తున్నా, లేదా ఇప్పుడు వచ్చి నేను చెప్పింది కాదు. ఏదైనా ఒక వాక్యం మనం చేసి చెప్తా ఉంటే అది అజీవం మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు 33.5 ఏళ్ళు ఉన్నారు. మినిస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 30 ఏళ్ళ నుంచి 3.5 ఏళ్ళు మినిస్ట్రీ. నిజంగా యేసు ప్రభు వారు 3.5 ఏళ్ళు కాకుండా ఇంకో 30 ఏళ్ళు చెప్పినట్టయితే ఎవరన్నా రక్షింపబడేవాళ్ళ? ఆయన చనిపోకుండా పక్కన పెట్టి చెప్తానే వెళ్ళిపోయాడు అనుకోండి, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు చెప్తా వెళ్ళాడు అనుకోండి, అది ఎవరు రక్షింపబడేవాళ్ళు కాదు. ఎందుకంటే తన క్రాస్లో, సిలువలో మరణించాడు. మరణిస్తేనే రక్షణ. ఈరోజు మనం కూడా చనిపోతేనే మనకి జయ జీవితం అనేది ఉంటుంది. నేను చనిపోకుండా నేను వచ్చి మీ ముందు కూర్చొని గంటల మెసేజ్ చెప్పగలను, ఎంతైనా మీ ముందు కూర్చొని నేను అన్నీ తీసి చెప్పినా కానీ నేను చనిపోకుండా, నేను చనిపోవడానికి ఇష్టపడకుండా, యేసుక్రీస్తులా చనిపోకుండా మీకు ఎంత చెప్పినా మీరు రక్షింపబడలేరు. అందుకే దేవుడు ఒకే 3.5 ఏళ్ళలో దేవుడు ఎవరు రక్షింపబడ్డారు, ఎంతమందిని రక్షించాడు ఆయన? నా ఒక్క వ్యక్తిని రక్షింపబడ్డాడు. ఎవరు ఆయన? దొంగ. నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉన్నావు అన్నాడు. 3.5 ఏళ్ళు ఎవరికన్నా అష్యూరెన్స్ ఇచ్చాడు. ఎందుకనంటే ఇతను చనిపోతా ఉన్నాడు, యేసుప్రభు చూస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా నువ్వు రేపు వస్తావు. చనిపోకుండా యేసుక్రీస్తు అక్కడ నుంచి మెసేజ్ చెప్తా ఉంటే అతను అనేవాడు. చాలా ఇప్పుడు బయట ఇదే జరుగుతుంది, చనిపోకుండా మెసేజ్లు చెప్తూ ఉంటాం. అంటే మన జీవితాల్లో ఇప్పుడు మనం కూడా అందరూ బయట గాస్పల్ చెప్తూ ఉంటాం. దేవుని గురించి మనం ఒకటి తెలియని వాడికి అన్నిడు అని అంటే వాడు ఫస్ట్ గాస్పల్ చెప్పి మన ఆత్మీయత మొత్తం వాడి మీద కుమ్మరిస్తాం. అయితే దానికి ముందు మనం చనిపోవాలి. మనం చనిపోకుండా మన ఆ డైలీ ఆ క్రాస్ లేని జీవితంలో ఎదుటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడు. ఇది నేను ప్రాక్టికల్గా గమనించాను. నా జీవితంలో క్రాస్ లేకుండా, సిలువ లేకుండా నేను ఇంకొక వ్యక్తికి చెప్పినా వాడు మారడు. ఎందుకంటే నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన రాజ్య సువార్త, ఆనందం లేకుండా ఎదుటివాడికి నేను ఆనందాన్ని ఎలా బోధిస్తాను? నిజంగా అది ఎప్పటికీ కాదు. మన జీవితంలో నిజంగా క్రైస్తవంగా ప్రతిరోజు మన సిలువను ఎత్తుకొని వెంబడించాలి అన్నారు. నిజంగా అది ఎంత నిజమో మనకే తెలుసు. నా జీవితంలో నాకే అర్థమవుతుంది నేను ఎంత సిలువ మోస్తున్నానా లేదా అని. అయితే ఈ రోజున ప్రభు వారు అంటూ ఉన్నారు, నిజమైన ఆశీర్వాదం కనుక మనకి ఒక్కసారి జరిగితే ఎప్పటికీ మనము బాధపడదము, సనగము, మునగము. ఆయనకి మనకి నిజంగా ఆ ఆశీర్వాదము అప్పటికైనా తను జీవించినంత కాలం ఉంది. తన పిల్లలు ఇప్పుడు వరుసగా లేవుస్తూనే ఉన్నారు. ప్రతి జనరేషన్లో దేవుడు వాళ్ళ తరాన్ని లేపుతూ ఉన్నాడు. నిజంగా ఆ ఆశీర్వాదం ఏం చేసిందో తెలుసా అండి? తన కుమారుని ఓవర్కమర్గా లేపింది, యోసేపుని. నేను ఆశీర్వదించి పెడితే నా కుమారుడు లేపిస్తారా ఓవర్కమర్స్గా? యోసేపు జయ జీవితాన్ని జీవించాడు. ఎందుకని యాకోబునే అట్లా ఎందుకు లేపలేదు? ఎందుకు అని అంటే ఎప్పుడైనా మనల్ని ఛానల్స్గా వాడుకుంటాడు. మనందరం ఛానల్స్గా వెళ్తాం కానీ మనం ఇట్లాగే దెబ్బ ఎప్పుడు పెట్టాడు.
అందుకని దేవుడు ఆ యాకోబు ద్వారా తన కుమారుని లేపాడు, తన కుమారుని ఓవర్కమర్గా లేపాడు. అందుకని నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. అదే మన మీద కుమ్మరించవచ్చుగా, మళ్ళీ నా పిల్లలు అయ్యా వాళ్ళని నేను చూస్తాను లేదు నాకు తెలియదు నా మీదే చేయ్యా అని స్వార్థంగా ఎప్పుడన్నా అడుగుంటారా? నిజమైన ఓవర్కమింగ్ తన సంతతి ఇప్పుడు మన పిల్లల ద్వారా లభిస్తూ ఉంటుంది. ఈరోజు మన కుటుంబాల్లో పెద్దగా ఒకవేళ మనం ఆశీర్వదించబడితే నా పిల్లలు లభిస్తారు, వాళ్ళు ఓవర్కమర్స్గా ఉంటారు. అది కనుక మనకు గుర్తుంటే మనకి ఇంకా మనం ఎప్పుడు దేవుడు నడుస్తున్నాడు, యాకోబు అది చూస్తూ ఉన్నాడు, నన్ను దేవుడు ఆశీర్వదించాడు నా చాలీ జీవితానికి యోసేపు. అందుకే యోసేపు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, యోసేపు కూడా వాళ్ళ అన్నదాతల జరిగినవి అన్నీ చెప్తూ ఉంటాడు. యోసేపు ఒక్కడే నిజంగా దేవుని భయాన్ని ఎలా పొందుకున్నాడు? 12 మందిలో 11 మంది పొందుకోలేంది, 10 మంది పొందుకోలేంది, యోసేపు ఒక్కడే ఎలా పొందుకున్నాడు నిజంగా? ఎందుకంటే తన తండ్రి దగ్గర ఇతను వింటూ ఉన్నాడు. మనం కూడా మన తండ్రి దగ్గర ఎప్పుడు వింటా ఉంటే మనకి భయం, దేవుని పట్ల ఆ రివరెన్స్ ఆ ప్రేమ అవన్నీ మనకి తెలుస్తాయి. నిజంగా అమ్మివై పడ్డప్పుడు ఆ తన 13 ఏళ్ళ జైల్లో కానీ పోతిఫరింట్లో కానీ శోధనలో కానీ ఎంత నరకం అదే నిజంగా. అసలు తల్లిదండ్రులు లేరు చెప్పుకోవడానికి, అన్నం లేరు చెప్పుకోవడానికి ఒక బానిసగా పంపించేసిన వ్యక్తిని అక్కడ కూడా దేవుని సనగలదు. తన తండ్రి సనగలేదు కాబట్టి యోసేపు తన 30 ఏళ్ళ జీవితంలో ఇప్పుడు సనగలేదు దేవుని. అంతేకాకుండా శోధన నుంచి పారిపోయాడు. పోతిఫర్ భార్య వచ్చి టెప్ చేసినప్పుడు తను ఏమన్నా అన్నాడా, నేను దేవునికి ఎలా వ్యతిరేక పాపం చేస్తానని చెప్పి పారిపోయాడు. నిజంగా మన జీవితాలు కనుక దేవుని ఆత్మీయతలో కట్టబడితే మన కుమారుల్లో గొప్ప విజయ ఓవర్కమర్స్గా లభిస్తారు. యాకోబు తన కుమారులకు ఎంతో సాదృశ్యంగా ఉన్నాడు ఒక్క యోసేపు. ఆ యోసేపు ద్వారా మొత్తం దేశం మొత్తాన్ని ఆ కరువు దినాల్లో అండగా ఉండి తన మొత్తాన్ని స్టోర్ చేసి దేవుడు వాడుకున్నాడు. నిజంగా అదేదో యాకోబు ద్వారా చేయొచ్చుగా, అప్పుడు నిజంగా మనం అందరం చెప్పుకుంటాంగా దేవుడు ఎందుకనంటే అలా అని చెప్పేసి. ఈరోజు నా దేవుడు నమ్ముకుందన్న మనకి శ్రమంలో అందరికీ ఫెయిల్యూర్స్ వస్తాయని అనుకోవద్దు. ఈ ఫెయిల్యూర్స్లో ఆనందం ఉంది, ఒక సక్సెస్ ఉంది, అది కనిపించని ఆత్మీయత సీక్రెట్ అనమాట. కొందరిని దేవుడు అబ్రహాం అనగానే మనం ఏమనుకుంటాం, అతను ఆశీర్వదించబడిన వ్యక్తి. నిజంగా కొందరిని ఆశీర్వాదాన్ని గుర్తుపెడతాడు, కొందరిని శ్రమలుగా గుర్తుపెడతాడు. సరే ఇది పాత నిబంధన. నూతన నిబంధనలో ఎవరు శ్రమలకు సాదృశ్యంగా ఉన్నారు? ఇంకెవరు? పౌలే ఉన్నాడు. అతను నా శ్రమలు ఎన్నో నేను చూపిస్తా అన్నాడు, నాకు సాధనగా ఉన్నాడు అన్నాడు. నిజంగా పౌలేమన్నా తన ఆస్తి మొత్తాన్ని విడిచిపెట్టి దేవుడు మరి ఎన్కౌంటర్ అయిన అన్ని శ్రమలేగా, ఇదేంటి పౌలు మరి నీ జీవితంలో ఏంటి? సరే పది ఆకోబు అంటే పాపం మన నూతన నిబంధనలో కూడా ఉందిగా. నిజంగా ఒక ఓవర్కమింగ్లో అయితే దేవుని యొక్క ఆత్మ జీవితాన్ని మనం అనుభవించాలని అంటే ఇవన్నీ మనకి అసలు ఎన్నదగినవి కావనుకుంటాం. ఎప్పుడైతే కాదనుకుంటామో వాడప్పుడు మనం శోధిస్తూ ఉంటాడు, అప్పుడు ఇవన్నీ వీళ్ళకి పెద్దవి కనిపిస్తాయి. కానీ ఈరోజు మనం ఆ పరిస్థితిలో ఉంటే పౌలకి ఏనాడే పెద్దవి కాదు, నేను ఇక్కడ చనిపోవడానికైనా సిద్ధమే అంటాడు. యాకోబు అన్ని పరిస్థితుల్లో కూడా తన తెలిసి ఎంత ఫీల్ అయి ఉన్నాడు, దేవుడు నాకు ఎన్కౌంటర్ ఉంది, గుర్తు నాకు ఇంకా ఉన్నాయి, దీనికి ఇవేమి పట్టించుకున్నానని చెప్పేసి తను వెళుతూ తను ఇంకా మాదిరికరంగా ఉండి చివరి వరకు ఆధారపడ్డాడు. మన జీవితాల్లో కూడా ఒక్క ఎన్కౌంటర్ జరిగితే మనం ఎప్పుడు ఆధారపడతాం. నిజంగా ఎప్పుడు ఇజ్రాయెల్ నేను అనుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు 40 ఏళ్ళు మన్నా తిన్నారు, సముద్రాన్ని 2 చేరడం చూశారు, అసలు 10 కమాండ్మెంట్స్, ఆ కొండ మీద ఆ స్వరాన్ని విన్నారు, ఆ పదార్థాన్ని చూశారు, అరే మేము కనుక ఉన్నట్టయితే భలే ఉండేదిరా ఆ టైంలో అనుకుంటాం. వాళ్ళు ఏం చేశారు, మాంసం లేదు, మాకు మన ఆహారం లేదు, ఇవి లేదు అవి లేదు అన్నీ సనిగారు. వాళ్ళ మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం. వాళ్ళకంటే ఎక్కువ చేసింది అసలు నాకు తెలిసి నా పని నేనే ఎక్కువ చేసింటాను, నేనే ఎక్కువ సనిగాను, దేవా ఇప్పటికి అది లేదు ఇది లేదు వాళ్ళకి తెలియదు. ఈరోజు మనకి క్రీస్తు గురించి తెలుసు, క్రీస్తు మహిమేశ్వరుడు మీ ప్రతి అవసరం తీర్చినని వాగ్దానం ఉంది. ఆ మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదుకుని సమస్యను మీకు అనుగ్రహించాను. మరి అన్ని వాగ్దానం వాళ్ళకి ఏం తెలియదు. యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళని అంటాడా దేవుడు మనల్ని అంటాడా? దేవుడు మనల్ని అంటాడు, మనం ఎవరిని అంటాం? వాళ్ళని అంటాం. కానీ వాళ్ళు కాదు, వాళ్ళకంటే గౌరవమైంది మనం. ఈరోజు మనం ఎవరిని కాదు కానీ వాళ్ళకంటే మనమే. మనం ఎప్పుడు దేవుడు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినాను అందుకు 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నేను ఇదే పెట్టుకుంటాను, ఇవ్వన్నమాట, దేవుడే ఇచ్చాను దేవుడే తీసుకున్నాను. నిజంగా మన జీవితాల్లో ఏమి ఇచ్చినా దేవుడే ఇస్తాడు దేవుడే తీసుకుంటాడు. 2, శత్రుఘ్న మేషక అభ్యర్థులు ఏమన్నారు, నా దేవుడు కాపాడినను కాపాడకపోయినను నా దేవుడే. నిజంగా కొన్ని పరిస్థితుల్లో దేవుడు కావాలని కాపాడు, ఎందుకంటే ఆ సమయంలో విశ్వాసాన్ని ఆధారాన్ని పెంచడానికి. నిజంగా ఒక వాక్యం తెలుసు కదండి, Isaiah 43, నువ్వు జలంలో పడి దాటినప్పుడు అగ్నిలో పడి నడిచినప్పుడు అవి నీ మీద పారవు నేను కాల్చజేయాలి. అంతేగాని నువ్వు జలంలో ఉండి చూస్తూ ఉండి అవి నేను ఏం చేయవు అట్లా అన్నాడా? నువ్వు జలంలో పడి దాటినప్పుడు నువ్వు దాటాలి, నువ్వు దాటకుండా అవి కాల పారవనని చెప్పేసి మనం అనుకుంటాం. దేవుడు ఏమంటా అంటే నేను జలంగా నువ్వు దాటు కానీ నేను వాటిని ఆపుతాను అంటాడు. ఇప్పుడేమంటారంటే నేను అందులో కూడా వెళ్ళను నువ్వు వాటిని ఆపేసే అది నా దగ్గర రాకూడదు అంటాడు. అగ్ని కనిపిస్తామంటే దేవుడు నడవమంటాడు.
శత్రుఘ్న మేషకాపతి బయట ఉన్న మాట అన్నారు, వాళ్ళు లోపల ఉన్న మాట అన్నారు. ఈరోజు మన శ్రమంలో శోధనలో కూడా మనం నడుస్తూ ఉన్నప్పుడు అవి మనల్ని కాల్చవు, మనల్ని తాకులు కూడా తాకవు. నిజంగా ఇవి మనం వెళ్తూ ఉన్నప్పుడే మనకు అర్థం. ఇవి మా జీవితాల్లో కొన్ని కూడా చాలా జరిగింది, నేను ఒకటని చెప్పలేను కానీ మీ జీవితాల్లో కూడా చాలా జరిగినాయి. నాకు తెలిసి నేను చెప్తున్నాను, మీకే తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడద్దు. మీరెవరో మీ అందరు నా పిల్లలు అంటున్నారు. ఒక్క మాట ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, గొప్ప విలువకు మీ ఎడల ప్రభు చెబుతున్నాను. నిజంగా ఈ లోకంలో తల్లి తండ్రి ఎవరు విడిచిపెట్టేసినా దేవుడు అంటాడు, నేను నిన్ను ఎన్నడను విడవను, ఎడబాయను, నేను తోడుగా ఉన్నాను అంటాడు. నిజంగా ఎవరో లేని ఒక ప్లేస్లో మీరు వెళ్ళేసి ఉంటే అప్పుడు అర్థమయ్యేది. అప్పుడు తల్లిదండ్రులు ఎవరు ఆలోచించరు కానీ ఎవరు ఆశేసాయం రాదు మనకి. అప్పుడు దేవుడి గురించి అర్థం అంతే, మాకు ఎప్పుడు మమ్మల్ని విడవలేని ఎడబాడలేదు, నువ్వు మాకు తోడుగా ఉన్నావు, నువ్వు మాకు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు అని అప్పుడు అర్థమవుతుంది. ఈరోజు మనం అందరినీ పెట్టుకొని మనం కొంత తెలియదు, ఒక్కసారి కనుక వెళ్ళొస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది. అందుకే దేవుడు అంటాడు, మీ అంతా కూడా వద్దు, నేను చెప్తున్నాను ముందే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మీ శాశ్వతమైన ప్రేమ, ఒక ఈరోజు ఇప్పుడు ఉండే ప్రేమ. శాశ్వత ప్రేమ అని అంటే ఐ హ్యావ్ లవ్డ్ యూ అండ్ ఎవర్ లాస్టింగ్ లవ్ అని. లవ్డ్ అంటే నేను ప్రేమించేశాను. ఏది ఎప్పుడు ప్రేమించాడు? నా పాత జీవితాన్ని బట్టి ప్రేమించాడు, ఇప్పుడు బట్టి ప్రేమించాడు. రేపు నేను తప్పు పాపం చేస్తానని తెలిసినా నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నిజంగా అంత గొప్ప తండ్రిని మనం ఎలా మర్చిపోతాను. నిజంగా యాక్చువల్ నేను కొద్ది కాలం నుంచి ఆయన ప్రేమ తలుచుకుంటుంటేనే ఎక్కువ. నిజంగా చాలామంది నేను దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనుకుంటా. దేవుని ఇప్పుడు నిజంగా దేవుణ్ణి ప్రేమించాలంటే బైబిల్ మొత్తం చదవాలి, ఫాస్టింగ్ ఉండాలి, ప్రేయర్కి వెళ్ళాలి, బుద్ధిగా ఉండాలనుకుంటా. అట్లా చేస్తే ప్రేమ రాదు నీకు. ఎంతో కొంత తెలుసుకుంటావు కానీ దేవుని ప్రేమ ఎలా వస్తుందంటే ఆయన నన్ను ఎంత క్షమించాడో తెలుసుకుంటే ప్రేమ వస్తుంది. నన్ను క్షమించాడని తెలుసుకోకుండా ఆయన మీద ప్రేమ వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ నాన్న నేను ఇప్పుడు డబ్బులు తీసి ఉన్నాననుకో, మన రాగానే కొడతాడని నాకు భయం ఉంటుంది. ఎప్పుడైతే నన్ను కొట్టకుండా దాని నన్ను కూర్చోంటే అరే మా నాన్న ఎంత మంచివాడు రా అరే అని చెప్పేసి నేను చాలా దగ్గరికి వెళ్తాను ఉంటాను. దేవుడు కూడా ఇంకా గొప్ప దేవుడు. ఆయన ఏదో మనం తప్పు చేయగలో జడ్జి లాగా పోలీసు లాగా లాగలా చూస్తాను ఉంటాం. దేవుడు ఎప్పుడూ అలా చూడండి నన్ను. నేను మీ తండ్రిని అంటాడు, మా నాన్నతో నాకు ఎంత క్లోజ్ ఉందో అంతకన్నా ఎక్కువతో దేవునితో ఉంది మనకి. అందుకే పునూతన నిబంధనలో మనం దేవుడు అని తండ్రి అంటాం. పాత నిబంధనలో వాళ్ళు దేవుడనే పిలిచారు, వాళ్ళకి తెలియదు ఇంకా మనకి తండ్రి ఆయన, దేవుడు గారు తండ్రి అని దేవుడు క్లోజ్నెస్ అనమాట. ఆ రిలేషన్లో మనం వెళ్ళాలి. నిజంగా దేవుడు ఈరోజు నేను మాట్లాడినా తెలుసా అండి, యిర్మీయా 29 11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను అడుగుతున్నాను. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే ఈ వాక్యం నిజంగా అర్థం చేసుకుంటే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇంగ్లీష్లో అంటాడు ఐ నో ద ప్లాన్స్ ఫర్ యూ అంటాడు. ప్లాన్స్ అంట, ఒక ప్లాన్ కాదు, ప్లాన్స్ చాలా ఉన్నాయి, సంగతులు ఉన్నాయి, ఉద్దేశించిన సంగతులు చాలా ఉన్నాయి. మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. కానీ నీ గురించి నాకు మొత్తం తెలుసు, నేనేం చేయాలో కానీ నీకు తెలియదు. ఇప్పుడు నా గురించి దేవుడు చాలా తెలుసు కదా, తెలుసుకోవాల్సింది ఎవరు మరి? మనమే. నా గురించి ఆయనకు తెలుసు. ఇప్పుడు నన్ను అడిగాను దేవా నేను ఏంటి అంటే, నువ్వు నా సేవకుడు, నేను పేరు పెట్టి పిలిచాయన్నాడు. ఒకటి తెలిసింది, నేను వచ్చేసాను, సేవకు వచ్చేసాను. ఇంకా చాలా ఉన్నాయి నా పట్ల, మీ పట్ల కూడా చాలా. ఒకటి కాదు, దేవుడు అన్నాడు నేను మీ గురించి అన్ని నేను ఎరుగుతును, అయితే మీకు తెలీదు అన్నాడు. మీరు అడగండి, నేను చెప్తాను, నా మొర పెట్టడి నేను మీకు చెప్తాను. మీ గురించి ప్రతిది నేను ఎరుగుతాను కదా, మీరు నన్ను ఎందుకు అడిగి తెలుసుకోరు అన్నాడు దేవుడు. మీరు అడగండి, ప్రతి ఒక్కరిని అడిగితే ఒక్కొక్క ఆయన ప్లాన్స్ అన్నీ చెప్తా ఉంటాడు. నిజంగా చాలా గొప్ప విషయం. మన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడిన వ్యక్తి దేవుడు కానీ పక్షపాతం ఉందా? అది సేవకులతోనే మాట్లాడతాడు, పెద్ద పెద్ద ఆత్మీయులతోనే మాట్లాడతాడు అనుకుంటే ఆయన దేవుడు కాదుగా. ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడతాడు, ఎంత పాపంలో ఉన్నా ఎంత ఘోరంలో ఉన్నా కానీ. సమర స్త్రీ దగ్గరికి వెళ్ళాడుగా, సరే దయ్యాలు పట్టిన సేన అనే వ్యక్తి దగ్గరికి కూడా దేవుడు వెళ్ళాడుగా. మరి మన దగ్గరికి ఎందుకు రాడు దేవుడు? మనకు ఆశ ఉండాలి, దేవ నాకు అంతా కూడా ఒక మాట మాట్లాడాను, ఈ ప్లాన్ ఏంటి? ఆయన దగ్గర ఒక్క ప్లాన్ కాదు, ప్లాన్స్ ఉన్నాయి మన పట్ల. నాది అనుకుంటాను గొప్ప, చాలా ఒక చాలా 1000 కోట్లు ఉన్నాయి అనుకుంటాను. మీ పట్ల కూడా 1000 కోట్లు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ నెరవేరుస్తాడు దేవుడు. మనం తప్పిపోకుండా దేవుడిని అడుగుతూ నాకు బయలుపరచండి అంటే దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ఎందుకంటే అందరినీ ఊరికే పుట్టించలా, మనం ఏదో పుట్టి మన జీవితాన్ని
కుటుంబాన్ని పోషించుకుంటూ చనిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి కారణం పుట్టింది. అలా అని చెప్పి అందరి సేవకు కాదు కానీ ప్రతి ఒక్కరి ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేరు. అది ప్లాన్స్ ప్రతి ఒక్కరి ద్వారా, మా ద్వారా ఇదైతే మీ ద్వారా ఇంకోటి. ఏదైనా కానీ ఎవరికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫలింపు చేయటమే. ఒకటికి 5 ఇస్తే 10 చేశాడు, 2 ఇస్తే 4 చేసి, 1 ఇస్తే 2 చేయాలి కానీ వాడిని పాత పెట్టాడు. మన జీవితాల్లో కూడా ఇప్పుడు అక్కడ ఈ 5 ఇచ్చిన వాళ్ళ సేవకులు వాళ్ళు, 2 ఇచ్చిన వాళ్ళు పరిచారకులు, ఇలా ఏమన్నా ఏమి అందరూ ఒకటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే పేర్లు ఉన్నాయంటే మేము మనం అందరం ఒకటే, మీ అందరూ సహోదరులు అన్నాడు దేవుడు. అక్కడ అందరం సహోదరులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఒక ప్లాన్స్ ఉన్నాయి. దేవుడిని అడిగితే నేను ఎరుగుదని అంటున్నాడు, ఆయన అడిగితే మనకి చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. అయితే ఒక డౌట్ ఉంటుంది ఇన్నాళ్ళు, దేవా మరి ఇన్నాళ్ళు నేను పాపం చేశాను కదా, నా జీవితాన్ని అంతా పోగొట్టుకున్నాను కదా, మరి నాకెప్పుడు నాకు ఒక రెస్టరేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, నాకు అవన్నీ నువ్వు క్షమించావా, నువ్వు నాకు అది నిజంగా అవకాశం ఉంటుందా అనుకుంటా. నిజంగా ఆలోచిస్తే పౌలు దేవుని బిడ్డను చంపుతా ఉన్నాడు, చంపుకుంటూ ఆ దమస్కులోకి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. దాని తర్వాత ఆత్మీయమైన జీవితం వచ్చింది. అవన్నీ దేవుడు ఎలా క్షమించాడు? నిజంగా సరే చూసుకుంటే ఆత్మీయంగా మనం ఉంటే, ఆత్మీయంగా కూడా దేవుని నడుస్తూ కొన్నిసార్లు మనకి ఒడిదుడుకులు ఉంటాయి, ఆత్మీయతలో పడిపోతూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం. అయితే పేతురు దేవునితో నడిచిన వ్యక్తి పడిపోయాడు, శిష్యులందరూ దేవుని విడిచిపెట్టి పారిపోయారు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు అపోస్తులుగా గొప్ప ఉద్యమాన్ని ఎలా తీసుకొచ్చారు, మరి వీళ్ళకి ఇలా ఎలా జరిగింది ఈ రెస్టరేషను అని అంటే దేవుడు ఒక్క మాట ఉంది. నిజంగా ఈ ఒక్క మాట చూద్దాం, అపోస్తులు ప్రభు సముఖం నుంచి విశ్రాంతి కాలంలో వస్తాయంట. దాన్ని ఇంగ్లీష్లో చూస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి, దేవుడి నుంచి టైమ్స్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అంట. దేవుడి నుంచి ప్రతి ఒక్క మనిషికి ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుందంట. అరే ఇదేంటి ఈ రిఫ్రెష్మెంట్ ఏంటి నాకు? ఇప్పుడు మనం అనుకుంటాం ఒక బాగా ఒక 8 గంటలు ఆఫీస్ నుంచి పనిచేసి లేకపోతే ఒక చోట 4 రోజులు ఉన్న తర్వాత కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం కానీ పీస్ కోసం మనం వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటాం. అలాగే మన జీవితానికి కూడా పాపంలో కానీ ఒడిదుడుకుల్లో కానీ ఇలా వెళ్తూ విసిగెత్తుపోయి ఉంటాం కదా, దేవుడు ఒక్కసారి రిఫ్రెష్మెంట్ ఇస్తాడంట. ఆ టైం అనేది మనకు ఉంది. ఇంకొక మాట చూద్దాం, దాని కిందే 21:3 అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. చాలా అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చును. ఇంగ్లీష్లో చూస్తే బలి మంచి మాట ఉంటుంది, టైమ్స్ ఆఫ్ రెస్టరేషన్. ప్రతి దానికి ఒక రెస్టరేషన్ అనే సమయం ఉంది. ఇన్నాళ్ళు నేను చాలా బాధపడ్డాను, దేవా నిజంగా నాకు ఉంటుందా ఏంటిది, మళ్ళీ నా పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. దేవుడు అంటాడు ప్రతి దానికి ఒక సమయం ఉంది, టైమ్స్ ఆఫ్ రెస్టరేషన్ ఉంది, టైమ్స్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ ఉంటుంది. నిజంగా మన జీవితాలలో అందుకే పౌలు రెస్టర్ అయ్యి దేవుని ఆత్మీయతలు వెళ్తూ ఉన్నాడు, పేతురు శిష్యులు అందరూ ప్రతి ఒక్కళ్ళు. సరే పాత నిబంధనలు ఎంతమంది అయ్యారు, దావీదు బెత్షెబాతో పాపం చేసినా కానీ దేవుడు ఈ వాక్యం వాళ్ళకి తెలియపోయినా కానీ దేవుడు నిజంగా అది నెరవేర్చుకుంటూ వచ్చాడు. మన జీవితాల్లో బాధపడద్దు, అరే నేను ఇంతే ఉన్నాను ఇంకా గిల్టీలో వెళ్లకుండా దేవా నన్ను రెస్టోర్ చేయండి. అందుకే అంటే టర్న్ టు మీ ఐ విల్ రెస్టోర్ యూ. నిజంగా ఆయన తిరిగితే మనం ఆయన రెస్టోర్ చేస్తా అంటున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనకి. అందుకు మనం ఏం చేస్తామంటే తిరగకుండా జరిగినవన్నీ ఆలోచించుకుంటూ బాధపడటానికి ఎక్కువ సమయం తీసుకుంటాం కానీ తిరగడానికి ఇష్టపడదు. జస్ట్ ఒక్కసారి మనం ఇలా తిరిగేసి దేవా నన్ను క్షమించి, నేను పాపినే, నేను పాపను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించను అంటే 2 నిమిషాలు ఆయన మనం రెస్టోర్ చేసి పంపిస్తాడు. నిజంగా ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉందా, చేత ఆయన చేయలేదంటే ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. అటువంటి దేవుణ్ణి మనం నిజంగా ఎంత తప్పు చేసినా ఎంత పాపం చేసినా కానీ మనం ఏమనుకున్నాం తండ్రి కదా. నిజంగా ఈరోజు మా నాన్న దగ్గరికి నేను ఎంత తప్పు చేసినా వెళ్తా, ఒక 2 రోజులు ఆగినా 3 రోజులు ఆగినా కానీ నా నన్ను క్షమించాడు, నేను తప్పు చేసిన అబద్ధం ఆడాను, డబ్బులు తీశాను అలా చెప్పేసి నేను వెళ్తాను, అబద్ధం ఆడానని చెప్పి ఒప్పుకుంటాను. కానీ మా నాన్న ఏమన్నా అంటాడా నన్ను, నన్ను ఏం కద్దానన్నా ఇంకెప్పుడు చేయొద్దునన్నా అని చెప్పేసి పట్టుకుని తీసుకెళ్తాడు. అలాగే దేవుని దగ్గరికి కూడా మనం వెళ్ళాలి. చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళరు. 2 ఎగ్జాంపుల్స్ తెలుసా అండి, పేతురు వెళ్ళిపోయాడుగా, యూదా కూడా వెళ్ళిపోయాడుగా, యూదా అమ్మేశాడు వెళ్ళిపోయాడు, మరి యూదా చనిపోయాడు కదా. ఇప్పుడు మామూలుగా చూసి పేతురు కూడా అదే చేయాలి, కానీ పేతురు చనిపోకుండా మళ్ళీ ఒక ఆత్మీయ వ్యక్తిగా పిల్లలుగా ఎలా అయ్యాడంటే, యూదా అప్పగించి నేను తప్పు చేశానని తెలిసి తను పశ్చాత్తాపడ్డట్టు తనే ఊరేస్తున్నాడు కానీ దేవుని వైపు తిరగడం. పేతురు తను తప్పు చేశాడని తెలిసి దేవుని వైపు తిరిగాడు, అందుకు అక్కడ రెస్టోర్ అయ్యాడు. పేతురు ఒకవేళ అక్కడ తిరగిపోయినట్టయితే అక్కడ పేతురు కూడా రెస్టోర్ అయ్యాడు కాదేమో. మన జీవితాల్లో కూడా దేవుని వైపు తిరగకుండా మనల్ని మనమే నిందించుకుంటూ అవమానించుకుంటూ మనల్ని బాధించుకుంటూ వెళ్తూ ఉంటాం. దేవుడు అంటాడు తీర్పు నాకు వదిలేయండి నా పని అంటాడు, కానీ మనం దేవుడికి ఇవ్వకుండా మనం చేసుకుంటూ ఉంటాం.
కానీ దేవుడికి అవకాశం ఇచ్చేసి దేవాన్ని తప్పు చేశాను. యాక్చువల్గా వాళ్ళ కంటే మనం చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తాం, కానీ దేవుడు మనకు క్షమించడా. అందుకే టైమ్స్ ఆఫ్ రెస్టరేషన్, ఒక రెస్టరేషన్ అనేది మనందరికీ ఉంది. దాని తర్వాత పౌలు ఎన్నడన్నా తిరిగాడు, వెనక్కి పేతురు ఇంకెప్పుడన్నా తిరిగాడు. దాని తర్వాత ఒక్కొక్కరి నుంచి మనకు తెలియని వాళ్ళు ఎంతమంది, రేపు మనం కూడా ఇంకెప్పుడు వెనక్కి తిరగకుండా దేవుడు వెళ్ళాలి అని అంటే మొట్టమొదటిగా ఒక ఎన్కౌంటర్ జరగాలి. యాకోబుకి ఎటువంటి ఎన్కౌంటర్ జరిగిందో అటువంటి ఎన్కౌంటర్ జరగాలి. ఒక్క ఎన్కౌంటర్ జరిగితే రేపు నా జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఎంత వచ్చినా కానీ నేను చెప్పు చెదరను, ఆయన ఒక్క మాట కూడా నేను అడగను. నిజంగా ఒక ఆత్మీయమైన వ్యక్తి గుర్తేంటో తెలుసా అండి, ప్రార్థనా పరుడు, విశ్వాసి ఇవన్నీ కాదు, కానీ దేవుని క్వశ్చన్ చేయడు, సనగడు, ఒక్క మాట కూడా ఎదిరించడు. నా తండ్రికి అన్నీ తెలుసు, నా జీవితంలో అందులో కూడా వెళ్ళిపోతాడు. గొర్రె ఏనాడన్నా కాపరికి ఎదురు తిరిగిద్దా? యేసుక్రీస్తు 33.5 ఏళ్ళు దేవుడి మీద ఎప్పుడైనా తిరిగాడా? నిజంగా అది అలా చేయకుండా లోబడి ఉంటాడు. నిజంగా దేవునికి సబ్మిట్ అయి ఉంటాడు. ఆత్మీయతకి ఇవి గుర్తులు కానీ బయట చూపించే గుర్తులు మనం అస్సలు నమ్మద్దు. నిజమైన ఆత్మీయత దేనికి గుర్తుగా ఉంది? మన శోధంలో, ప్రతి ఒక్క పర్సన్ శోధంలో ఏ విధంగా ఎదుర్కొంటున్నాం అక్కడ మనకు అర్థమైపోయేది. నాకు రీసెంట్గా అర్థమైంది, ఒక దాంట్లో నేను నిజంగా ఫెయిల్ అయిపోయాను. వెంటనే అర్థమైంది, అరే ఇదేమి ఆత్మీయత, నేను ఇలా చేయకూడదు కదా, నేను వెంటనే ఎట్లా తప్పిపోయాను, దేవాన్ని క్షమించండి. మరి అది రెండోసారి నాకు ఎదురైనప్పుడు నేను అలా చేయలే. ఒక్కసారి ఫెయిల్ అయిన దేవుడు రెండోసారి మనకి క్షమించి ఆయన మళ్ళీ జయ జీవితాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళి తీసుకెళ్తాడు. అయితే మనం అడగాలి దేవుని, ఒక్క ఎన్కౌంటర్ దయచేయండి దేవ. రేపు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి, నా ఆశీర్వాదాలు ఉన్నానని చెప్పను, భయంకర చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. ఎన్ని ఉన్నాయి అసలు నిజంగా చెప్పాలంటే, ఆయన బ్లెస్ చేయాలంటే. నిజంగా యాకోబుకి ఆ టైంలో ఆస్తి లేదా? చాలా గొడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, చాలా ఆస్తిపరుడు. అసలు తన అన్నకి ఇస్తున్నాడు, చాలా ఆస్తిపరుడు. అంతేందుకు ఏసేపు ఐగుప్తు అని అంటే తండ్రి కాదా? నిజంగా కానీ తన ఆస్తిని అసలు తీసుకోవట్లా. నిజంగా ఒక ఆత్మీయమైన వ్యక్తి, ఈ లోకపరమైన మనసు ఉండదు, ఈ లోకానికి సంబంధించిన అన్నీ కొనుక్కోవాలి తీసుకోవాలి అంటే నేను ఇంకా సంపాదించి పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడ్డా. ఎప్పుడు గుడారాలో ఉంటాడనమాట. గుడారానికి సాదృశ్యం ఏంటంటే ఆత్మీయతకి. ఆత్మీయమైన గుడారం లేకుండా మనం పెద్దదేమన్నా పెట్టుకున్నట్టయితే అక్కడ అర్థమైపోయింది. అబ్రహాం, ఇస్సాక్, యాకోబు వాళ్ళు ఎక్కడ నివసించారు తెలుసా? గుడారాల్లోని. వాళ్ళకున్న ఆస్తి చాలా గొప్పది, మరి వాళ్ళు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు అని వాళ్ళ పాపం ఇల్లు తెలియదు అనుకుంటాం. వాళ్ళు ఐగుప్తులో చూడలేదా కరువు వచ్చినప్పుడు? మరి ఐదు చూసినా కట్టుకోవాలి కదా వాళ్ళు, కానీ ఎప్పుడు కట్టుకోవాలి? మేము ఎప్పుడు ఉంటామో వెళ్ళిపోతామో మాకు తెలుసు, దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఈ మనందరం ఎవరు మనసులో చెప్పాలంటే పరదేశంలో. ఈ పరదేశంలో మనం ఎలా ఉండాలి? పాము ఎట్లా మనం చాలా భయంగా గడుపుతూ వెళ్ళాలి. ఈ అంటే అలా అని కాదు, కానీ దేవుడు మనం కట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు, కానీ అల్టిమేట్ స్పిరిచువల్గా మనం పెట్టుకోవాలి. స్పిరిచువల్గా నా దేవుని కంటే ఎక్కువగా నాకు ఏది ఉండకూడదు, దేవుడు ఉండాలి. ఆ ప్రియారిటీ కనుక మనం ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే తరతరాలు నిలిచిపోయారా మనం నిలబెడతారు, తరతరాలు. ఇప్పుడు మనం నిజంగా మన పేర్లు బైబిల్లో రాయడు, కానీ రేపు పైన ఉంటుంది, అరే వీడు ఇట్లా 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 అని సేవకులు కనిపిస్తారు. రేపు మీ అందరిని మాకు చూపిస్తాడు, మీరందరూ అప్పుడు కనిపించారు, వీళ్ళందరినీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. వీళ్ళందరూ విశ్వాసులుగా సేవకుల కంటే గొప్ప జీవితాన్ని జీవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకు తెలిసిన బ్రదర్స్ వాళ్ళు నిజంగా చాలా డెడికేటెడ్గా ఉంటారు దేవునికి. వాళ్ళు కనిపించరు మీకు, మనకు కనిపించేది ఏంటంటే సేవకులే కనిపిస్తారు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఉండగలడు అటువంటి జీవితాన్ని, ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. మనందరం కూడా చెప్పుకొని చూపించుకునే ఆత్మీయతలు మనకు వద్దు, కానీ దేవునికి కనపడే ఆత్మీయతను మనం పెట్టుకున్నాం. ఈ ఆత్మీయతో కనుక మనం వెళ్తే ఎప్పుడు సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎవరు ఏంటన్నా మనం పట్టించుకోము, ఏమి నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఉన్నా లేకపోయినా మనం పట్టించుకోము. దేవుడు నాకున్నాడు, నా దేవుడు నా పక్కన నుండి నేను ఎందుకు భయపడతాను? మనం ఎప్పుడు భయపడము. ఇప్పుడు నిజంగా ఈ రోజున నా పక్కన ఎవరు ఉంటే నాకు చాలా సంతోషం వేస్తుంది, లేనప్పుడు బాధ వేస్తుంది. కానీ దేవుడిని ఎప్పుడు పెట్టుకుంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను సంతోషంగానే ఉంటాను. మనం అల్టిమేట్గా దేవుడిని పెట్టుకోవాలి. దేవుడు అందుకే అంటున్నాడు, నేను మీకు తోడే ఉన్నాను, భయపడద్దు. నిజంగా ఒక్క మాట నాకు ఎప్పుడు అనిపిస్తుంది, మిమ్మల్ని అరచేతుల్లో చెక్కున్నా అంటాడు. నేను ఎట్లా చెక్కున్నావు అసలు? నిజంగా నిన్ను అరచేతుల్లో చెక్కున్నా అంటాడు. నిన్ను దానికి ఒక మాట ముందు చూడుము అని ఉంటుంది. చూడుము, నిన్ను నా అరచేతుల్లో చెక్కుని ఉన్నాను. దేవుడు చూడుము అనే దాన్ని తీసేసి నిన్ను నా అరచేతుల్లో చెక్కున్నానంటే మనం నమ్మమా? కొన్నిసార్లు మనం నమ్మేవాళ్ళం కాదేమో. అందుకే నీకోసమే చూడుము, నువ్వు చూశానని నమ్ము, నేను నీకోసమే చూడు, నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను. నిజంగా కొన్నిసార్లు చూడమంటాడు, చూడుము 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 అని. దేవుడు, దేవా నేను చూసి నమ్మను, చూడందానే నేను నమ్ముతాను, నువ్వు నన్ను చెక్కున్నా అంటే నేను గుడ్డిగా నమ్ముతానయ్యా. అటువంటి విశ్వాసం మనం పొందుకోవాలి. దేవా నేను నమ్ముతున్నాను, నేను నీ చేతుల్లో ఉన్నాను. అరచేతుల్లో చెక్కుంటే ఈ చెయ్యి ఎప్పుడు ఇంతగా ఉంటుందిగా. ఇక మనల్ని ఇట్లా పట్టుకున్నప్పుడు మనకి ఇంకెందుకు ఉంటుంది భయం? ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదు. యేసుప్రభు వారు 33.5 ఏళ్ళు ఆయన ఏమన్నాడు ఒక్క మాట, నేను ఎప్పుడు ఒంటరివాడిని కాదు, ఆయన ఇష్ట ప్రకారంగా నేను ఎల్లప్పుడూ చేయను కనుక నా దేవుడు నాకు ఎప్పుడూ తోడై ఉన్నాడు, నేను ఒంటరివాడిని కాను.
మనం దేవుని ఇష్ట ప్రకారంగా ఎప్పుడు చేస్తున్నట్టు వెళ్తామంటే మనం ఒంటరి వాళ్ళని కాము. మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈరోజు ఒక రోజున ఒకళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. అంతే మన కుటుంబం వాళ్ళ ఒక రోజు ప్రతి మనిషి ఏదో రోజున వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు అంటాడు, నేను ఎప్పుడూ ఉండవాను, నేను ఉన్నవాడను అనువాడు అను అనువాడను అల్ఫా ఒమేగా. అటువంటి దేవుడిని కనుక మన జీవితంలో పెట్టుకొని ముందుకెళ్తే నిజంగా ఒక ప్రతి ఒక్క మనిషి ఇందులోనే ఫెయిల్ అవుతూ ఉంటాడు. నిజంగా ఇతను పాత నిబంధన గొప్ప ఓవర్కమర్. నిజంగా దానియేలు యేసేపు నిజంగా ఓవర్కమర్. ఇతను ఇంత ఇతను ఓవర్కమరే. ఈ ఫేక్ న్యూస్ నిజంగా దొక్కడ పెట్టుకున్నాం. దేవుడు ఆశీర్వాదంగా గుర్తున్నారు. అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, మరి యాకోబు జీవితంలో ఇవన్నీ స్టార్ట్ అవుతా ఉన్నాయి. అంత మాత్రాన మన జీవితాల్లో కూడా బయట ఎలా ఉంటుందంటే, ఇతను దేవుడు నమ్ముకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు, చాలా ఏళ్ళ నుంచి నమ్ముకున్నాడు, కానీ ఏమాత్రం వృద్ధి పొందట్లేదు. ఇంతే ఉన్నారు, ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు నీ పరిస్థితి ఇంతే ఉంది అని దేవుడు నువ్వు సరిగా లేవు, నువ్వు దేవుని చిత్తం తప్పిపోయావు. అదే ఇప్పుడు అక్కడ యాకోబు కరువు వచ్చింది కదా, ఆ ప్లేస్లో మనం ఉంటే ఇప్పుడు మనల్ని ఏమంటారు తెలుసా, నువ్వు దేవుని చిత్తం తప్పిపోయావు, నువ్వు దేవుళ్ళు లేవు సరిగ్గా, ఇదే అంటారు. కానీ నిజంగా అక్కడ యాకోబుకి తెలియదా? మా యొక్క యాకోబు ఒక్క మాట అడగలేదుగా. ఇప్పుడున్న జనాలు ఏంటంటే జస్ట్ ఆశీర్వాదం తీసి నమ్ముతున్నారు, కానీ ఫెయిల్యూర్స్ వస్తే వాళ్ళు దేవుని కాదు అంటున్నారు. కానీ పౌల్ని ఏమనుకోవాలి మరి అలా అనుకుంటే, పౌల్ని వాళ్ళ అపోస్తలు అందరూ తిరుగుతా, వాళ్ళు తిండి తినక వెళ్తూ ఉంటా, మరి వాళ్ళంతా ఆశీర్వాదం కాదా అలా అని చెప్పి ఇది అందరికి ఇస్తాను. నిజంగా ఇది ఇస్తే గొప్పదని అయితే అసలు దానికంటే ఇది రెండింతలను మనం తీసుకోవాలి. దేవుడు ఇది ఇస్తాడు, కొంతమందిని ఆయన ఏర్పరచుకున్న వాళ్ళకి ఇది ఇస్తాడనమాట. ఇంకోటి ఎప్పుడైనా మన జీవితంలో మనం ఏమి ఆయన సనక్కుండా కొనుక్కుండా ఉండాలి అని అంటే ఒక్క ఎన్కౌంటర్ జరగాలి. ఆ ఎన్కౌంటర్ మన జీవితాన్ని మార్చేసి అది ఏం చేస్తుందంటే, ఆ యాకోబు జీవితంలో ఆ ఎన్కౌంటర్ ఎందుకంటే అప్పుడు నేను ఫస్ట్ అన్నాను కదా ఎందుకు ఆశీర్వదించాడు, తన ముందు జీవితం ఏం బాగోపోయినా ఎందుకు వచ్చాడనంటే, రేపు తను నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేయడు, ఎన్ని బాధలు వచ్చినా తను నన్ను అడగడు, అంటే నా మీద సనగడు కొనగడు, అందుకే నేను ముందే వచ్చేసిన. నిజంగా ఏ వ్యక్తి అయినా రేపు ఇన్ని చూసిన తర్వాత ఒక వ్యక్తి ఉండకుండా ఉంటాడా, ఒక మాట అనకుండా, కానీ ఎంత గొప్పగా చూసింటాడు దేవుడు. ముందే వచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా మనల్ని కూడా ముందే వచ్చి ఆశీర్వదిస్తాడు దేవుడు. మనం ఏమనుకుంటాం, వేరేలా అనుకుంటా ఉంటాం, ఇక అయిపోయింది మనకి ఇక ఉద్యోగమే ఇక అనుకుంటాం, కానీ దాని తర్వాత వేరేది ఉంటుంది. అందులో నిలబడాలని చెప్పి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈరోజు అడుగుదాం ఆయన, దేవు మమ్మల్ని ఆశీర్వదించండి. ఒక్క ఎన్కౌంటర్, ఒక్క క్లోజ్ ఎన్కౌంటర్ కనుక మనకి జరిగితే యాకోబు లాగా మనం ఎప్పుడునూ ఒక్క మాట కూడా అనగా, దేవుని బిడ్డ, దేవుని పిల్లలు, మన తండ్రి, మన బిడ్డలు ఎప్పుడన్నా అట్లా అంటే మనకి ఎంత బాధ వేస్తుందండి. వాళ్ళని అనుకుంటాం కానీ ఇజ్రాయేలీయుల్ని, వాళ్ళకంటే ఫస్ట్ మనం ఇంకా పెద్ద దారుణం వాళ్ళకంటే. నేను మిమ్మల్ని కల్పన కానీ నా మట్టుకు నేనే అనుకుంటాను. వాళ్ళకి నేనే ఎన్నోసార్లు శోధించాను దేవుడిని, ఒకప్పుడు అది ఉండలేదు ఇది ఉండలేదు ఏంటే వాళ్ళని నేను నమ్ముకున్నాను వచ్చాను, మా వాళ్ళకి స్వస్థత రావట్లేదు, ఇంకా అప్పులు ఉన్నాయి మాకు, ఏంటిది దేవుడు నమ్మిన కొత్తలో అప్పుడు సేవకు రాలేదు, నాకు చాలా వచ్చేసి అప్పుడు దేవుడు మాట్లాడాడు. నిజంగా దేవుని తెలుసుకుంటే ఇవన్నీ అడ్డరావు నీకు, అప్పుడు నన్ను తెలుసుకో నీకు మొత్తం ఉంటాయి అంటాడు. ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నా నీకు ఎప్పుడు నేను అవన్నీ అడగలేదు, మమ్మల్ని ఇప్పటికీ ఆయన మార్గంలో నడిపిస్తా ఉన్నాడు. నిజంగా ఈరోజు మాకు ఎవరు లేరు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే, దేవుడే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని సంఘము మేము తప్పితే ఇక మనందరం సహోదరులు. దేవుని బిడ్డ, దేవుని వెంబడించే ప్రతి వ్యక్తికి దేవుడు దేవుని బిడ్డలు తోడుగా ఉంటారు. అదే మనకు గుర్తు. ఇంకా దేవుడు ఈ యొక్క ఈ ఆశీర్వాదాన్ని అడుగుదాం. మనం బాహ్యంగా ఫలించే ఆశీర్వాదం, లోపల ఫలించే ఆశీర్వాదం తరతరాలు యుగ యుగాలు రేపు నిత్యత్వం ఉండాలి కదా, అక్కడి నుంచి పోద్దనమాట. ఆ ఆశీర్వాదాన్ని మనం అడిగి దేవుని అడిగి పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందు ఉన్న మా తండ్రి ఏసయ్య, నిజంగా మాకు నీ ఆశీర్వాదం కావాలి తండ్రి. దేవ మా జీవితాల్లో నాయన నా తండ్రి, ఈ ఆత్మీయ యాత్రలో మేము ఏం కోల్పోయినా ఏమి నాయన నా తండ్రి, మా కళ్ళ ముందు జరుగుతున్నానాయన నా తండ్రి, నా బాధలు శ్రమలు శోధనున్నా కానీ నిన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఉంటానికి సహాయం దయచేయండి. ఒకవేళ మేమేమైనా ఇప్పుడు అడిగి ఉన్నాం నాయన నా తండ్రి, అయ్యా నిన్ను బాధ పెట్టాను, క్వశ్చన్ చేసి ఉన్నాం తండ్రి, క్షమించండి దేవాయన. ఒప్పుకున్న క్షణం నేను నాయన తుడిచివేసా దేవుడు నాయన, ఇప్పుడు ఒప్పుకున్న చుండగా మాకు విడుదలని దయచేయండి. ఇంకెప్పుడు మా జీవితాల్లో నాయన నా తండ్రి నిన్ను ప్రథమ స్థానం ఇవ్వలాగా సహాయం దయచేయండి దేవ. మమ్మల్ని నాయన నా తండ్రి అటువంటి జై జీవితాన్ని దయచేయండి. ఫెయిల్యూర్స్లో నాయన నా తండ్రి ఒక జై జీవితం దాగి ఉన్నది నాయన, అటువంటి జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా. అందరి ముందు కనిపించేది కాకుండా నీకు మాత్రమే కనిపించే ఉండే అటువంటి గొప్ప జీవితాన్ని మాకు దయచేయండి దేవ. మాకు కనిపించే ఆత్మీయత వద్దు నాయన నా తండ్రి, నీకు కనిపించే ఆత్మీయతను మాకు దయచేయండి. మా శోధనలో మేము ఎలా వెళ్తున్నామో నీకు తెలుసు తండ్రి, ఆ శోధనలో మేము నిలబడటానికి కావాల్సిన నీ ఆత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి మాకు సహాయం దయచేయండి. టైమ్స్ ఆఫ్ రెస్టరేషన్ ఉందని మాట్లాడారు తండ్రి, మా అందరి జీవితం
జీవితాల్లో ఇంతవరకు జరిగిన ప్రతి ఒక్క నాయన అయ్యా నాయన ఫెయిల్ చేసిన అన్నిటినీ నాయన అతన్ని కోల్పోయిన దాన్ని పోగొట్టుకున్న దాన్ని ఒప్పుకొచ్చున్నాను నాయన. ఇప్పుడు మా అందరిని రెస్టోర్ చేయండి నాయన నా తండ్రి. అయ్యా నీ తక్కువ తిరుగుతుండగా మమ్మల్ని రెస్టోర్ చేయండి దేవ. మా గురించి మీరు ఉద్దేశించిన సంగతులు చాలా ఉన్నాయి నాయన, నేను ఎరుగుదనని మాట్లాడుతున్నారు తండ్రి. అవి మేము కూడా ఎరగడానికి మాకు సహాయం దయచేయండి. ఈ రోజు నుంచి నాయన నా తండ్రి ఆత్మీయాత్రలో మేము ఎన్నడూ ఇక వెలుగు తిరిగి చూడకుండా దేవ వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కోసం పరిగెత్తులాగును మాకు సహాయం దయచేయండి. మా అందరి కోసం మీరు నాయన నా తను దాచిపెట్టిన నాయన నా తన జీవి క్రీడల కోసం వెళ్ళాగును సహాయం దయచేయండి. అంతవరకు మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మాకు సహాయం దయచేయండి దేవ. ఈ రోజు నాయన నా తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నీ ఆత్మలో నాయన మేము ఎదుగులాగును సహాయం దయచేయండి. ఒక క్లోజ్ ఎన్కౌంటర్ని మాకు దయచేయండి దేవ. నువ్వు మాకు ఎన్కౌ మాకు నాయన మాకు ప్రత్యక్షమైతే చాలు తండ్రి. మాకు ఏమి వద్దు నాయన నా తండ్రి. అటువంటి ఎన్కౌంటర్ని ఈ రోజు నాకును మాకును దయచేసి నాయన నా తండ్రి మా ముందున్న జీవితాల్లో నాయన నా తండ్రి మాకు తోడుగా ఉండి దేవ నడిపించండి. మా పిల్లల్ని నాయన నా తండ్రి ఓవర్కమర్స్గా లేపండి నాయన నా తండ్రి. అయ్యా నాయన మా సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ఓవర్కమర్స్గా లేపండి దేవ. నాయన దయచేసి నాయన అటువంటి గొప్ప జీవితాన్ని మాకు దయచేయమని, దయచేసి నాయన నీ ఆత్మతో మమ్మల్ని నింపి అనుక్షణము మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.